యోగా సూత్రాలు చేసే ఆశ్రమం పేరు నటరాజ్ ఆశ్రమం. ఈ ఆశ్రమం చేసేటప్పుడు బ్యాక్లో ఎలా అనిపిస్తుందో, కాళ్ళలో ఎలా అనిపిస్తుందో, మన పరిస్థితి ఏంటి, ఈ ఆశ్రమంలో ఎంత ఛాలెంజింగ్గా ఉంది అనేది గమనిస్తూ ఆసనాన్ని చేయాలి. కాళ్ళలో ఒంపులు ఉన్నవాళ్ళు, స్లిప్ డిస్క్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. అలానే నడుములలో కూడా చాలా స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆసనం కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. గోడ సహాయాన్ని ఉపయోగించాలి. అలానే నెమ్మది నెమ్మదిగా ఈ ఆసనాన్ని చేయండి. తొడలలో ఎలా అనిపిస్తుంది, నడుములలో ఎలా అనిపిస్తుంది, హామ్స్ట్రింగ్ కండరాలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా రెండో వైపు కూడా అదేవిధంగా కాలుని స్ప్లిట్ చేస్తూ కిందికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. దాని తర్వాత నెమ్మదిగా మనము వజ్రాసనంలో కూర్చుందాము. ఇలా వజ్రాసనంలో కూర్చొని కాళ్ళని కొద్దిగా రిలాక్స్ పరచుకోవాలి. ఇప్పుడు మనము గోడ దగ్గరికి వెళ్ళి నిలబడతాము. గోడ దగ్గరికి వెళ్ళి మనము కొద్దిగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. అలా ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి ఇలా ఒక కాల్ని పైకి చేద్దాము. అలా పైకి చేసి నెమ్మదిగా పైకి వచ్చి నిలబడండి. ఈ యొక్క బెల్ట్ని మనము కుడికాలు చుట్టూ ఇలా తిప్పేసి ఇలా మోకాల్ని గోడ దగ్గర పెట్టేసి బెల్ట్ సహాయంతో కాల్ని బాగా పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి. ఇక్కడ కొంత బెండ్ అవ్వచ్చు. కాలుని ఎంత పైకి తీసుకెళ్ళగలిగితే అంత మంచిది. ఇది చాలా ఇంటెన్స్ బ్యాక్ బెండ్. అలా చేసి నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. ఈ యొక్క ఆసనం చేసినప్పుడు వీపు ఈ భాగంలో ఉండే కండరంపై చాలా తీవ్రమైన ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ యొక్క భాగము వీక్గా ఉన్నవాళ్ళు, అంటే జనరల్గా L3 L4 భాగంలో ఎవరికైతే నొప్పి అనేది ఉంటుందో, ఎవరికైతే ఆ భాగంలో స్లిప్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో, అలాంటి వాళ్ళు ఈ ఆసనం అస్సలు చేయకూడదండి. రెండో వైపు కూడా ఇదే ఆసనాన్ని చేద్దాము. కాలు చుట్టూ మనము ఈ బెల్ట్ని బైండ్ చేసేసి ఫార్వర్డ్గా బెండ్ అయిపోండి. బెండ్ అయిపోయి మోకాలు గోడకి తాకేలాగా పెట్టండి. గోడ కంటే కొద్దిగా దూరంగా ఉండాలి, గోడకి చాలా దగ్గరగా వెళ్ళకూడదు. దాని తర్వాత ఇలా బెల్ట్ని పట్టుకోండి. పట్టుకొని కాలుని ఎంత పైకి తీసుకెళ్ళగలిగితే అంత మంచిది. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి కొద్దిగా బెండ్ అవ్వండి. ఇంకా కాలుని పైకి తీసుకెళ్ళండి. దాని తర్వాత నెమ్మదిగా కిందికి వచ్చేసేయాలి.